దొంగ సబ్బు గాడు. హే దొంగ సబ్బరా. ఎక్స్క్యూజ్ మీ డిఎస్. ఏహే రెండు ఓటలేరా. ఇదిగో సిటీలో మనకు లెవెల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. ఏంటి సూటు బూట్ వేసావు, ఏం చేస్తున్నావు ఏంటి? ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రాలు చేశారు అనుకో, వాళ్ళని పార్సల్ చేసి బయటికి పంపించే డ్యూటీ మందే. ఓ సెక్యూరిటీయా? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇదిగో మనకి ఓ లెవెల్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు ఎంజాయ్ చేయరా దొంగ సుబ్బియా. బిల్డప్ ఈడు మారలేదు. కమన్ కమన్ ఫాస్ట్. చెప్పాను కదా సత్యం ఎప్పుడు రైజింగ్ అని. రే అప్పు కాడ్రా. ఈడేంట్రా డ్రైవర్ లైసెన్స్ తిరుగుతున్నాడు. అప్పు ఒట్టు షాట్, మనం చెప్పిందే కరెక్ట్. ఏంట్రా ఎప్పుడు వచ్చావు? ఈ సూట్ కేసులు ఏంటి, ఫోన్ చేయలేదే? మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను రా, ఇప్పుడు మనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్. అయితే మన ఫ్లాట్కి వచ్చి నడెళ్దాం. లేదురా, ముంబై నుండి హౌస్ బుక్ చేసేసాను. షేర్ ట్రేడింగ్ స్టాఫ్ అంతా బిజీగా ఉంటాం కదా, కొంచెం ప్రైవసీ కావాలి మనకి. రే రాత్రికి అందరం డిన్నర్ కలుద్దాం. ఎరా ఏమైంది, షార్ట్ కొట్టావా? వీడు ఇంకా షార్ట్లు కొడుతూనే ఉన్నాడు. ఈ పిచ్చడికి ఎప్పుడు పోద్దో, నువ్వు లాగించు. పెద్దయ్య చిన్నయ్య అన్నయ్య తమ్ముడు నమస్తే. నమస్తే సార్. ఇంకా చూస్తాండి బావా, దస్తవేలు తీసి ఏలుముద్రలు సంతకాలు చేయించి చెప్తే ఎవరి ముట్టలకి ఇచ్చేద్దాం? ఏలుముద్రలేంది సంతకాలేంది? మార్కెట్ రేట్ కంటే ఓ 5 పైసలు ఎక్కువ ఇచ్చి మీ భూములు బంగారు భూములు చేద్దామని వచ్చాం. మేమమ్మా నీ పొలంలో ఏవేసావు పెద్ద అయినా? చెరుకు. ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ షుగర్ లేకుండా కాఫీ టీ అడుగుతుంటే ఇంక చెరుకు డిమాండ్ అయి ఉంటది. మద్దతు ధర కోసం అసెంబ్లీలో మైకులు ఎరగొట్టేసుకున్నా పని జరగట్లేదు. ఏ పేపర్లు చదవట్లేదా? వాళ్ళేం చదువుతారులే, నువ్వే వేసావు చిన్న. సగం భూమిలోకి సగం పైకి, ఇంకా నువ్వెప్పుడు పైకి వస్తావు? మా బావ 30 ఎకరాలు ఏకశక్క వ్యవసాయం బొక్కని దాన్ని నమ్మేసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి కుమ్మేస్తున్నాడు. చూసి నేర్చుకోండి, చూడమంది మా బావని. ఏ మన అబ్బాయిలు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళాలా? బైకుల మీద వెళ్ళకూడదా? మన అమ్మాయిలకి చిన్న సంబంధాలే చూడాలా? పెద్ద సంబంధాలు చేసుకోకూడదా? మాట్లాడడానికి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వాడకూడదా? ఏ విమానాలను తిరగకూడదా? ఇంకా చూస్తారేంట్రా దించండి. అదేంటి బావా మరి చిల్లరగా తెచ్చావు? బావా మోటార్లో ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తున్నావు అనుకుంటారు, మరి 10 రూపాయలు కట్టాలి ఇచ్చుంటే ఇంకా ఎక్కువ అనుకునేవాళ్ళు కదా. ఒరే ప్లాన్లు చెప్పినప్పుడు ఎదురు ప్లాన్లు చెప్పకే. అలాగే ఈ లావుటోడు ఆడు బాగుపడి మళ్ళీ బాగుపడమంటాడు. ఏమంటావన్నా? ముచ్చట్లు చెప్పకుండా మూటలతో వచ్చిండే. అవు సరే కానీ తమ్మి. ఒరే బావా వెళ్ళు. అలాగే ఎత్తు ఇక్కడ అదిగో తీసుకో. సీత తీర్చి స్వర్గం. ఏ గొడవ లేదు, సార్. గంగారాం కొడుకు ప్రైవేట్ రూమ్ లో కూర్చొని సెటిల్మెంట్ చేస్తుంది సార్. ఎవరో మస్తు కొడుతుండు సార్, బయట కలమంటే పోవట్లేదు సార్. అంత పోటు కాడా? ఏం రా సోన్ చాయిస్తున్నా? హలో, పది కాదు 3 అంకెలు లెక్క పెడతాను, బయటికి వెళ్ళిపోవాలి. 1 2 3 Yes Andra. మీరు మాటలతో వినరా? ఏయ్ కమ్ ఆన్. వావ్ ఎంత మంది బకరాలు. లచ్చు కమ్ ఆన్ బాయ్స్ కమ్ ఆన్. ప్రైవేట్ రూమ్స్ లో రౌండ్ లేస్తుండండి, పార్కింగ్ ఏరియాలో కార్ లోకన చూడండి. మీరు దొరకండి, వెళ్ళండి. హాయ్ లచ్చు. హాయ్ సార్. వాట్ సర్ప్రైజ్. జైల్ హౌస్ ఫ్రెండ్స్ ఆ. హాయ్ హ్యాండ్సమ్. ఓకే నా బకరాలు నా కోసం వెయిటింగ్. సీ యు. నువ్వేంటి ఇక్కడ, అందరికి ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు? మనం ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా జాబ్ కొట్టేసాం. ఓ కంగ్రాట్స్. థాంక్ యూ. నీకు పర్ఫెక్ట్ జాబ్ దొరికింది. నీ సూట్ చాలా బాగుంది లచ్చు. థాంక్ యూ. మన నేను అమ్మాయితో డాన్స్ చేస్తా.
ఏ అమ్మాయితోనే చేస్తా అంటావేంటి? ఒకటి కిస్ ఇచ్చింది, ఇంకోటి హగ్ ఇచ్చింది, సోషల్ గా ఉంటదని. నువ్వు భలే సేఫ్టీ చూసుకుంటావు బావా, ఎల్లి పంచోడ్రా. హాయ్. మీకు బంగారు భూ ఎండి గారు చేస్తా? ఐ డోంట్ నో. అయితే ఆయనే. హాయ్. ఆయన మీతో డాన్స్ చేయాలనుకుంటున్నారు. డాన్స్ మాత్రమే చేస్తారు, ఫుల్ సేఫ్టీ. మీరేం తీసేయకండి, ఫ్రీ కాదు. డైమండ్ రింగ్ గిఫ్ట్. బ్యూటిఫుల్. సో స్వీట్. బావా రెడీ. వచ్చే వచ్చాయి. వచ్చేస్తాను వచ్చేస్తాను. ఇతను ఎండి గారు వాడండి. హలో, నీకు రింగ్ కావాలా? ఫ్రూట్ పంచ్. థ్యాంక్ యూ. ఓకే ఇవ్వరాని. Ha ha ha.